సో హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 5 మినిట్స్లో చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలని నేను చెప్తానండి. ముందుగా అందుకు మనము జస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. సో మన జీలకర్ర ఆవాలు నేను ముందే వేసేసానండి. ఇప్పుడు మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసేస్తున్నాం. కరివేపాకు నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాం అండి. జస్ట్ ఇవి మంచిగా వేగాలండి. మన ఉల్లిపాయలు వేగే వరకు వెయిట్ చేద్దామండి. సో మన ఆనియన్స్ వేగిపోతున్నాయండి, ఇంకో 2 మినిట్స్లో వేగిపోతాయి. సో ఆల్మోస్ట్ ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఒక కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే, పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మంచిగా తిప్పేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ముందుగానే ఒలిచి పెట్టేసుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందాం. సో చిక్కుడుకాయలు వేసుకున్నాం కదా, జస్ట్ ఇప్పుడు కలిపేసుకుందాం. జస్ట్ ఇలా కిందకి మీది కలిస్తే మొత్తం కలిసిపోతుంది చిక్కుడుకాయ. ఓకే, ఇవి జస్ట్ కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా ఉట్టిగా పెడదామండి, ఫిట్ చేయకూడదు. ఓకేనా, జస్ట్ ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. చూసారు కదండి, చిక్కుడుకాయ కొంచెము ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తాను, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్. సో ఈ టమాటోస్ వేసేసి మనకి ఉప్పు కారం అన్నీ వేసేస్తాను ఇంకా. సో ఉప్పు వేస్తాం కాబట్టి మనం అసలు వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఏం రాదు, నీరు వచ్చేస్తుంది. టమాటోస్ ఉన్న ఉప్పు వేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. నేనైతే 3 స్పూన్స్ 3 1/2 వేస్తున్నాను. సో స్పైసీగా తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తినను అనుకునే వాళ్ళు ఇంకా తక్కువ వేసేసుకోవచ్చు. జస్ట్ కలిపేస్తాను ఒకసారి, కర్రీ మొత్తం కలిపేస్తాను. కొంచెం గిన్నె చిన్నగా అయిపోయింది, పెద్ద కుక్కర్లో వేస్తే పోయేదేమో కదా కలపడానికి. ఈ గుడ్డ పట్టుకొని పక్క పర్లేదులే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇప్పుడు నేను మొత్తం కలిపేశాను. నేను ఎన్ని వాటర్ పోస్తున్నానో చూపిస్తాను మీకు. అసలు కొన్ని అంటే కొన్ని చాలా కొన్ని పోస్తాను. ఇదిగోండి ఎంత అంటే ఇందులో సగం వేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న దాంట్లో. ఇది కూడా ఎందుకు వేస్తున్నారంటే కొంచెం డౌట్ మాడిపోద్దేమో అని. సో సగం వేసాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇంకా ఇవి పెట్టేసుకొని మనము ఒక విజిల్ చాలండి, కర్రీ అయిపోతుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు ఇది ఉంచేసి తర్వాత కొత్తిమీర జల్లు వేసేసుకొని ఇంకా అన్నంలో పెట్టేసుకొని తినేటమే. సో వెయిట్ చేద్దాం ఒక విజిల్ వచ్చేంత వరకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే, చూసారు కదండి మన టొమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం చక్కగా వేడి అన్నంలోకి తినేసేయచ్చు. సో చూస్తున్నారు కదండి, జస్ట్ కొత్తిమీర చల్లేస్తాను.
వేడి వేడి టొమాటో చిక్కుడుకాయ కూర రెడీ. మీరు కూడా ఎలా చేసుకోండి, ఎలా ఉందో టేస్ట్ మీరు మాతో షేర్ చేయాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి.